రే అబ్బులు, ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి ఎందుకు కదండి, ఈ ఆడ బంతి భోజనాలండి. బంతి భోజనాలు అయితే నేను తడవడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే తన చేతిలో ఒక అరటిపండు పెట్టినోళ్ళు, నా చేతిలో తమలపాకు పెట్టినోళ్ళు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి, పదండి. దత్తుడు గారు పాలు అంపారమ్మా, మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పోయండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్క్ నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి పాలు? పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నాలే. అన్నట్టు ఇళ్ళలో టికెట్ ఓసారి పేసి స్మైలి నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేసు ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికొచ్చి అడుకో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముస్తున్నా కూర్చున్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికే బేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు బాగుంది. ఆగిపోయా బాబు, పోయి ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పోయి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు కట్టి బిందే కదా, పోయి. ఆ గోండ ఏంటో చిలక కొట్టేస్తుంది. ఎక్కడ ఏది ఎక్కడ బాబు? బుడు 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 వాళ్ళంటే అంత చిక్కగా ఉన్నాయి. కూర్చొచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటి ఏదో పని లేదు చేస్తామని. ఇక్కడే నేనే నయం. ఏం సుందర గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరీ పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా, ఏదొట్టుపోయినా బిందడు పాలు అప్పు తెచ్చి మరీ పోశాడు. తప్పుతా మరి, పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా? సయాన నా మేనగోళ్ళు అన్నట్టు బాగోరేమ్మా. ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంట్ వాళ్ళు వస్తున్నారు కదా. పేరెంట్ వాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పింది ఏంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. చూడండి అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. అయ్యా గోవిందా, ఏమిటి ఆలస్యం మీకోసం ఎదురు చూస్తుంటే? వాక్యనాయుడు గోవిందా, ఈ చుట్టుపక్కల 14 గోడకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్రాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుజాము 2:30 లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భధారణం చేసి, పోతరాజు గారింట్లో బారసాల చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగ్గానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో డాక్టర్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో ఏమిట్రా అలా పడిపోయావిట్రా? అయ్యా నాకు రిచ్చా తొక్కొచ్చినట్టు లేదండి, లారీ నాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఎనుకో అన్యాయం చేస్తుంటాను, ఈ జన్మలో ఈ ఎనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఎనుగులు? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. అయ్యో దిగండి దిగండి.
సురేష్ శర్మ పడావు. నేను చెప్తా ఉన్నానే పడతావని? నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవింద? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడుగుడులేసి చూస్తావే పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది రండి, అలా కూర్చోండి. ఏంటత్తయ్యా ఊళ్ళో ఉండు, ఇప్పుడు ఆ రావటం అలాగెట్టమ్మా? పనంతా వండి చేతమని చూసుకుంటుంది, వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపారు. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, నీకు తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అన్నని పిలిచామయ్యా. అందరినీ పిలిచా, ఇంటి పక్కన కూడా పిలవలేదు. అదేమిటమ్మా, అందరిని పిలిచి ఆవిడ పిలవపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలు. పిలుస్తాలే. ఏయ్ సర్వెంట్, ఏయ్యా వాయ్ ఏగి అన్నావంటే మూచి మూకుడైపోతే ఓసి నీ అంకమ్మ. నిన్ను ఏ వెనకపోతే ఏమండి అంటారా? నాతో ఎట్టుకోకు, ధర్మపీఠం దద్దరిల్లిపోద్ది. వచ్చిన పని చూడు. చూడండి సర్వెంట్ మేడం గారు, పిలుపులకి మా అమ్మగారు వచ్చారు, మీ అమ్మగారిని పిలవండి. మీ అమ్మగారు వస్తారని మా అమ్మగారు తెలుసుకుంటారు గుమ్మల్లో. ఎయిట్స్ అయ్యండి, లోపల పానం చేస్తున్నారు, వస్తారు. ఆవిడ పొగరు దీనికి కూడా వచ్చినట్టుంది. ఆ మహాతల్లి వచ్చేదాక మనం ఎందుకు వెయిట్ చేయాలి? ఆ కడుపుకి బొట్టెట్టేయండి, పిలిచినట్టు ఉంటుంది, పిలవనట్టు ఉంటుంది. ఈరోజు మా అమ్మాయికి స్నానం చేయిస్తున్నాం, వస్తే బాగుంటుంది. వీలైతే వస్తా. ఒరే లేలేండు, దప్పడం దింపావా? ఇంకా ఉడకలేదన్నయ్యా. ఉడికింది చాలు, దింపి తగలేడు. అవతల ప్రసాద్ గారి ఇంట్లో తద్దినానికి వెళ్ళాలి. వేళకు వెళ్ళకపోతే మనకు పెడతారు తద్దినం. అయ్యో ఎసరు మరిగిపోతుందిరా, అందులో బియ్యం వేసి తగలేడు. ఒరే జాగ్రత్త, తెగుతుంది. నేను చెబుతూనే ఉన్నానా తెగుతుందని? చెప్పావా? నువ్వు చెప్పిన తర్వాత తెగకుండా ఎలా ఉంటుందిరా? మనది ఏమైనా సామాన్యమైన టంగా అది కాదు బ్రదరు, నార్మల్. నువ్వు నోరు తెరిస్తే సర్వం గోవిందా కదరా. ఎలా చావంటారా నీతోటి? ఓరో పని చేయరా, మాట్లాడకుండా నోట్లో గుమ్మడికాయ తొక్కేరా, తొక్కే. ఇప్పటికే 2 గుమ్మడికాయలుతున్నా అన్నయ్య. పోనీ కందుప్పు తిన్నా. ఏదో ఒకటి తావు, ఇదిగో తినమన్నాం కదా అని పిండి మరలో పోసినట్టు బస్తాలు ఎక్కడ పోసాయికో. అవధాని గారు పూజకి టైం అయింది, తొందరగా రండి. వస్తున్నానమ్మా. శుక్లాంబరం విష్ణు, వంకాయ పులిసెట్టు, శశివర్ణం చంద్రభుజం. మాడిపోయిందంటే మాడి పదన కొడతా అమ్మా. హీరోయిన్ ప్రవేశపెట్టండి. మీరెదురు వెళ్ళి స్వాగతం చెప్పక్కర్లేదు, పిలిచిన వాళ్ళకి మర్యాద చేయాలని మాకు తెలుసు. రండి రండి. మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి. ఏ ఇంత ఆల్సిపోయింది? సరిగ్గా బయలుదేరుతుంటే చుట్టాలు వచ్చారండి. అమ్మా పసుపు తీసుకోండి. తీసుకున్నాను అన్నయ్య. ఏం చేయను? నువ్వు తీసుకోవాల్సింది పసుపు కాదు, కారం. అమ్మా ఆ కారాన్ని పేరెంట్ నెక్స్ట్ రాయండి. ఇది కారం కదండి, పసుపు. ఏదో పూసేయండి అమ్మా. ఆ పసుపు ఇగురులో వేసి దండం పెట్టుకోమ్మా. తాలింపు పెట్టుకో అమ్మా. ఆ ప్రజల్లో కాస్త నూనె పోసి అందులో అప్పడాలు వేయించుతావు. ఓకే బ్రదర్. బీర్వాకి తాళం వేటు మర్చిపోయాను, ఇదిగో నూరాయ్.
పాయసంలో ఎలుకలు వేసి అంత అక్షతలు తీసుకోండి. ఆ చేతితోనే జీడిపప్పు తీసుకొని అమ్మాయి నెత్తి పెంచాలి ఆశీర్వదించండి. గిన్నె మాడ కంపు గురించి వస్తుంది దించేసి చదివిప్పుడు కానివ్వండి. ఓ కృష్ణ ఓ కృష్ణ ఓ గోవింద రామాయణ ఓ కృష్ణ ఈ పైసలు చూడు. ఇదేమిట్రా పాయసం కారంగా ఉంది? కారం కల్పన నేను కారం కల్పమన్నది పాయసంలో కాదురా కర్రీలో. అయ్యో పట్టుకున్నాయా?